ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేపు మళ్ళీ సీఎం అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా ఈయనే సీఎం పదవిలో ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఇదే పదవిలో కొనసాగుతారు తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ ఆయనకి గ్యాప్ వస్తుంది ముప్పై తొమ్మిది వచ్చేటప్పటికి మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కూడా ఆయనే అయ్యి ముప్పై నాలుగుకి దిగిపోయి ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చి ముప్పై తొమ్మిదిలో అయ్యి మళ్ళీ ఒక ఐదేళ్ళు చేసి ఆయన జీవిత కాలంలో ఆయన జీవిత కాలంలో ఒక ఇరవై సంవత్సరాలు యోగం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎలా పద్నాలుగు సంవత్సరాలు యోగం ఉందో కేసీఆర్ గారికి ఎలాగ తొమ్మిదిన్నర ఏళ్ళు యోగం ఉందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఇరవై సంవత్సరాలు యోగం ఉంది ఇది కాలం నిర్ణయించింది ఇప్పుడు మేము చెప్తున్నాం ఎక్కడ కూర్చుని రేపు ఇది ఇవాళ ఇరవయో తారీఖు రేపు నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చాకే కదా ఆయన సీఎం అయిందా లేదా అనేది తెలిసేది ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదని మళ్ళీ ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ఆయన గెలిసి మళ్ళీ సీఎం అయితేనే కదా ఈ ఉదయభాస్కర్ అనే వాడు చెప్పింది నిజమా కాదని తెలిసేది ముప్పై నాలుగు దాకా ఎన్ని సంవత్సరాలు ఉంది వెయిట్ చేయాలి రిజల్ట్ వస్తాకి మనం చెప్పిన మాట జరిగిందా లేదా అని తెలుసుకుంటాకి తొమ్మిది సంవత్సరాలు పడద్ది లేదా పది సంవత్సరాలు పడద్దు అది రిజల్ట్ మీరు పదే జగన్ సీఎం అవుతారు సీఎం అవుతారని ఖచ్చితంగా బలగుద్ది చెప్తున్నారు సీఎం మళ్ళీ ఇంకొకసారి జగన్ గారు అవుతే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏపీ సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాడు అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపిస్తారు ఇప్పుడు చెప్పే అన్నీ కూడా అభివృద్ధి ఏముంది అభివృద్ధి ఏముంది 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 అనేది వాళ్ళకి అజ్ఞానం అనే కళ్ళు పొరలు కమ్మి ఏమీ కనపట్ల ఏది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఒక కమ్మి వాళ్ళకేం కనపట్ల ఆ మాయ పొర తొలగినప్పుడు అభివృద్ధి ఏంటనేది కనపడద్దు పిఠాపురం నుంచి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేయడం జరిగింది గెలుపు ఎవరి వైపు ఉంటుంది ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అసెంబ్లీకి వెళ్ళబో వెళ్లే ఛాన్స్ ఉన్నాయా నేను ఎప్పుడో చెప్పానమ్మా అక్టోబర్ పదకొండు వచ్చిన వీడియోలో సుమన్ టీవీలో పవన్ కళ్యాణ్ గారు కూటమిలో వెళ్తే గెలుస్తారు ఒంటరిగా వెళితే గెలవరని చెప్పాను అది అది ఆన్ రికార్డే ఉంది ఇప్పుడు కూడా కూటమిలో వెళ్ళారు కాబట్టి గెలుపు అవకాశాలే ఉన్నాయి ఆయనకి అడుగు అడుగుపెట్టే అవకాశాలే ఉన్నాయి రైట్ దేశవ్యాప్తంగా అధికారంలోకి పార్టీ ఇది దేశవ్యాప్తంగా నేను ఎప్పుడో చెప్పాను గత ఇంటర్వ్యూల్లోనే మళ్ళీ బీజేపీ వస్తుందమ్మా ఎన్డీఏ కూటమికి అప్పుడు మూడు వందల ఐదు మూడు వందల పది సీట్లతో అని చెప్పాను ఇప్పుడు మీ టీవీలో కూర్చుని ఎన్డీఏ బలం అది లోపలున్న బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీలతో అయినా సరే ఏదైనా ఎన్డీఏ బలం పార్లమెంట్లో మూడు వందల అరవై సీట్లు ఉంటాయి లోన్ ఉన్న లోక లోపల ఉండకుండా బయట నుంచి వాళ్ళు ఉంటారు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి బయట నుంచే మద్దతు ఇచ్చాడు కదా బీజేపీకి గత ఐదు సంవత్సరాలు అలాగా ఇచ్చిన ఏదైనా ఎన్డీఏ కూటమిది మూడు వందల అరవై సీట్లు బలం పార్లమెంట్లో ఉంటుంది ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి మరి వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అలాగే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఏ పార్టీకి ఎంపీ సీట్లు ఎన్ని రావచ్చు ఆంధ్రాలో వైసీపీకి మనం చెప్పేది నేను చెప్పేది ఇరవై ఎంపీ స్థానాలు వస్తాయని కూటమికి ఐదు అని చెప్పడం జరుగుతుంది అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఒక తొమ్మిది ఎంపీ స్థానాలు వస్తాయి ఎంఐఎమ్ అవుట్ వస్తుంది ఒక బీఆర్ఎస్ మూడు నుంచి నాలుగు ఉండొచ్చు బీజేపీ ఒక మూడు స్థానాలు ఉంటుందమ్మా ప్లస్ ఆర్ ప్రస్తుతం జగన్ గారి జాతకం ఎలా ఉంది అలాగే బాబుగారి జాతకం ఎలా ఉంది జగన్ గారి జాతకం అయితే ప్రస్తుతం ఆయన కన్యాలగ్నం ఆర్ద్ర నక్షత్రంలో పుట్టాడు బుధ మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుపుతుంది రేపు నవంబర్ వరకు కూడా అదే రేపు అక్టోబర్ డిసెంబర్ వరకు కూడా బుధ శుక్రులు ఇద్దరు అక్కడే ఉన్నారు ఉచికంలో ఆయన జాతకం చూసామమ్మ ఆయన జాతకం ప్రకారం మళ్ళీ నూట ఇరవై రెండు సీట్లు గెలుచుకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం రేపు ఆంధ్రాకి మళ్ళీ చేస్తారు వైజాగ్లో రైట్ సో సీఎం రెడ్డి గారు ఇందాక మనం డిస్కషన్ చేసుకున్న ప్రకారంగా ఐదేళ్ళు పరిపాలనలో ఉంటారని కొంతమంది ఉండరు అని కొంతమంది మధ్యలో దిగిపోతారని కొంతమంది ప్రస్తుతం ఆయన జాతరీత్యా ఆయన సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది నేను చూశాను అమ్మా ఆయన జాతకం వేరే విశ్లేషణలో చెప్పాను ఆయనకి ఫలానా దశ స్టార్ట్ అయింది ఈ టైం నుంచి ఈ టైంకి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ఆ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి జాతక విశ్లేషణ ఈయన జాతక విశ్లేషణ కూడా చేసి చెప్పడం జరిగింది ఆయన కొండారెడ్డిపల్లిలో ఫోర్ థర్టీకి పుట్టారు ఈ లగ్నం మేష లగ్నం సప్తంలో ఈ గ్రహాలు ఉన్నాయని షష్టాధిపతి సప్తంలో ఉన్న బుధమహాదశ ప్రారంభం అయింది అయ్యాకే ఈయనకి సీఎం యోగం వస్తుందని చెప్పడం జరిగింది అలాగే వచ్చారు ఈయన పూర్తి కాలం మీకు లైవ్లో చెప్తున్నాను పూర్తికాలం ఐదేళ్ళు సీఎంగా కొనసాగుతారు ఇంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు అవుతారని చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది డిసెంబర్ పదమూడున కేసీఆర్ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాను అలాగే చేశారు ఆయన రేపు సాయంకాలానికి దిగిపోతారని చెప్పాను అదే జరిగింది అది రేపు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఇరవై ఆరు ఎమ్మెల్యే సీట్లు ప్లస్ ఇరవై ఒక్క ఎంపీ సీట్లు వస్తాయి అన్నాను నన్ను అందరూ వీడు ఏదో అని చెప్పి ట్రోల్ చేసి అన్నారు సరే వచ్చాక తెలిసింది కదమ్మా రేపు కూడా వచ్చాకే తెలుస్తుంది ఈ లోపు ఈ పది రోజుల్లో పదిహేను రోజులు ఉంది మన వీడియో వచ్చేటప్పటికి రిజల్ట్ వస్తుంది పదిహేను రోజుల్లో కామెంట్లు చేస్తూనే ఉంటారు వాళ్ళందరినీ మనం పట్టించుకోవాలమ్మా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అంతమైపోతుంది ఇంకా కేసీఆర్ జైలుకి వెళ్తాడు అని అంటున్నారు ప్రకారం సిచ్యువేషన్ అయితే బాగులేదమ్మా నేను చెప్పాను అక్టోబర్ తొమ్మిది నుంచి ఎప్పటి నుంచి ఆయనకి బాగోలేదు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని సో ఆ తర్వాతే డిసెంబరు పంతొమ్మిది వరకు ఉంది అది గ్రహం ఆ జరిగే కాలంలో ఇబ్బంది ఉంటుంది అన్నాను అదే టైంలో దిగిపోయారు ప్లస్ పడిపోయి ఆయనకి సర్జరీ అయింది కూడా పంతొమ్మిది ము డిసెంబర్ పంతొమ్మిది ముందే సో ఆయనకైతే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ పార్టీ అయితే ఉంటుంది ఆ తర్వాత ఆలోచించాలి ఉంటుందా ఉండదా అనేది ఇది పర్సనల్ క్వశ్చన్ గురువు గారు మీ గురించి మీ దగ్గర ఉన్న ఒక మంత్రదండం ఒక వింతగా ఉంది అసలు నేను ఎప్పుడు కూడా చూడలేదు జాతకం ఎలా చెప్తారు జాతకం చెప్పడం కాదమ్మా భవిష్యత్తు చెప్తున్నాం అదే జాతకం అనేది కాదు ఇక్కడ జాతకం అంటే హార్స్కోప్ కావాలి గ్రహాలు ఇవి అవి అవి అది డివైన్ ఆస్ట్రాలజీ అని చెప్పి విశ్వంలో ఉన్న శక్తికి విశ్వంలో ఒక శక్తి నడిపిస్తుంది కదా దానికి కనెక్ట్ అయ్యేదే అది ఒక ఇన్స్ట్రుమెంట్ మంత్రదండం అనేది నేను చూసేది కానీ సమాధానం ఏంటి తప్పే ఉందండి యద్భావం తద్భావతి ఇప్పుడు మీరు మోసం చేస్తున్నారు అనుకున్నారనుకోండి నాలో ఒక మోసగాడి కనపడతాడు ఇప్పుడు నేను పలికేది సత్యం అనుకోండి నేను చెప్పింది జరిగింది చాలా మందికి వాళ్ళు ఏమనుకుంటారు ఓహో ఈయన చెప్పింది జరిగింది అని అనుకుంటారు కదా అది ఇక్కడ నేను జనాలను మోసం చేసి నేను డబ్బులు సంపాదించుకుని నీకు ఆ పూజలు చేయాలి ఈ హోమాలు చేయాలి పది లక్షలు పట్టిరా పన్నెండు లక్షలు అవుద్దని నేనేం చెప్పట్లేదు కదా లేకపోతే లక్ష రూపాయలు తీసుకురా యాభై వేలు తీసుకురా అని ఎక్కడన్నా నేను నా దగ్గర అడిగిన వాళ్ళకి గోచారం ఇచ్చే ఈ గ్రహాలు బాగోలేదు దశాంతర దశలు ఇచ్చే ఈ గ్రహాలు బాగోలేదు ఇవన్నిటికి కలిపి ఎంఆర్పి ప్యాకేజీ ఇది లేకపోతే త్రయంబకేశ్వర వెళ్ళు లేదా అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు శనిసింగనాపూర్ వెళ్ళు శని బాగపోతే రాహుగ్రహం బాగోపోతే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళు అని నేనే పూజలే అని చెప్పి ఇట్లా రాహు రాహు నీ పక్కన ఇంట్లో రాహు ఉన్నా అక్కడ భగవంతుడు ఉన్నాడు ఒకడికి ఎవడికో చెప్పాను నేను గురువుగారు నేను కుక్కి వెళ్తున్నా అన్నాడు దేనికి రా అన్న ఆ రాహు సుబ్రహ్మణ్య స్వామి రాహు ఇప్పుడు నాకు అంతర్దశ జరుగుతుంది అన్నాడు వాడు కూడా ఆస్ట్రాలజరే